సర్పంచ్గా బెల్లం జయంత్ బాబు టంగుటూరు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఒంగోలు శాసనసభ్యులు టీడీపీ జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్దన్ అన్నారు. టంగుటూరు పంచాయతీ కార్యాలయ సమీపంలో జరిగిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ మాట్లాడారు. గతంలో టంగుటూరు గ్రామం ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో మీరు అందరూ ఒకసారి గమనించాలని గ్రామ ప్రజలను కోరారు. మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్, కామని విజయకుమార్ బృందం నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రజలకు అన్ని విషయాలు అండగా ఉన్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్దన్ చెప్పారు. టంగుటూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి గ్రామంలో మంచి వాతావరణం తీసుకువచ్చారన్నారు. కందుకూరు శాసనసభ్యులు పోతుల రామారావు టీడీపీలోకి రావడం, బెల్లం కోటయ్య, జయంత్ బాబు ఈరోజు అందరూ ఒకే పార్టీ ఊళ్ళో ఉండటం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. కొండేపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నప్పటికీ డ్రైనేజ్ చిన్న చిన్న పనులు మిగిలిపోయన్నారు. గ్రామంలో సుమారు 500 నుండి 600 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సేకరించిన భూమి కొద్ది మందికే ఉన్నందువల్ల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. వీలైనంత త్వరలో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కృషి చేస్తామన్నారు. ఒంగోలు కొండేపి శాసనసభ్యులు జనార్దన్ స్వామి, టీడీపీ నాయకులు సత్యలను సంక్రాంతి సంబరాల కమిటీ శాలువలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్, టీడీపీ యువ నాయకులు దామచర్ల సత్యనారాయణ, టీడీపీ మండలం పట్టణ అధ్యక్షులు కామని విజయకుమార్, పత్తిపాటి వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. అలాగే మన గ్రామంలో కూడా ఏ సమస్య లేకుండా అన్ని సమస్యల్ని పూర్తి చేసుకున్నాం. మంచినీరు కూడా మనం రాబోతుంది. 5 త్వరలో అన్ని పనులు కూడా మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. దానికి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్వామి గారికి, దామచర్ల కుటుంబానికి మనందరం కూడా కృతజ్ఞత చూపించాలని కోరుకుంటూ మళ్ళా ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. యువకులందరూ మాట్లాడుకోవటం, కొంత డబ్బులు పంచాయతీకి ముందుగానే ట్యాక్స్ కట్టి వాటిని మ్యాచింగ్ తీసుకోవటం, ఆ విధంగా మనం అభివృద్ధి తీసుకోవడం జరిగింది. ఇంకా గ్రామంలో అనుకున్నప్పటికీ కూడాను కొన్ని కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తి స్థాయిలో బాగు చేద్దాం అనుకున్నాం, అది కొంతవరకే మనం బాగు చేసుకోగలిగాం. ఇంకా డ్రైనేజ్ విషయం పెండింగ్గానే ఉంది. అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో సుమారుగా గ్రామంలో 560 నుంచి 600 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనకు సేకరించేటువంటి భూమి కూడాను కొద్ది మందికే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కూడా చూస్తూ ఉన్నాం. అందువల్ల ఇళ్ల స్థలాల విషయంలో కూడాను అనుకున్నంత మేర కూడాను ఒక్కొక్కరు కూడా ఇవ్వలేకపోయాం. వీళ్ళంత త్వరలో వాటికి కూడా ఇవ్వడానికి పట్టాలు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి సార్ మేము తెలియజేసుకుంటూ సర్పంచ్గా మన జయంత్ బాబు గారు మన టంగుటూరుని అనేక విధాలుగా కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీ అందరికీ తెలుసు అది వరకు పరిస్థితుల్లో ఎట్లా ఉంది, ఈరోజు మన టంగుటూరు ఎలా ఉంది అనేది కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించుకోవాలి. పూర్తిగా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకి ఏం చేయాలి అనేది ఆ విధంగా మన వాళ్ళు మన జయంత్ బాబు గారు కానీ మన ఎంపీపీ కానీ అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ చేసి ఈరోజు పూర్తిగా మన టంగుటూరు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి ఇదివరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవసరం అనుకుంటే సొంత నిధులైనా వాళ్ళు పెట్టుకునే స్తోమత ఉంది కాబట్టి సొంత నిధులు కూడా పెట్టి ఈరోజు మన
వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చేశారు. ఏదైనా కూడా ఒక మంచి వాతావరణాన్ని ఈరోజు టంగుటూరులో తీసుకురావడం జరిగింది. అటు రామారావు గారు కూడా ఈరోజు పార్టీలోకి రావటం, మన వాళ్ళంతా కూడా ఈరోజు కోటయ్య గారు కానీ మన జయంతబాబు గారు కానీ వీళ్ళంతా కూడా పార్టీలో ఉండటం, ఈరోజు టంగుటూరులో మొత్తం కూడా ఒక పార్టీలో ఉండే వాతావరణం.